హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో కోమిడీ హ్యాండ్స్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ నేనైతే లైనింగ్ వచ్చేసరికి అరవై సెంటీమీటర్స్ అలాగే మెయిన్ క్లాత్ వచ్చేసరికి అరవై సెంటీమీటర్స్ తీసుకున్నానండి మీకు ఒకవేళ బుట్ట కొంచెం ఎక్కువ కావాలి ఫ్రిల్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ పడుతుందండి అంటే లైనింగ్ వచ్చేసరికి ఎయిటీ సెంటీమీటర్స్ అలాగే మెయిన్ క్లాత్ వచ్చేసరికి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే పడుతుంది మనకి ఈ కోమిడీ హ్యాండ్స్ అంటే ఎల్బో వరకు వచ్చి పైన బుట్టలాగా వస్తుంది అంటే ఫస్ట్ మనం ఎల్బో హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఈ ఎల్బో హ్యాండ్ వచ్చేసి నేనైతే ఇక్కడ పేపర్ మీద కట్ చేస్తున్నానండి మీకు కావాలంటే డైరెక్ట్గా క్లాత్ మీద కూడా కట్ చేసుకోవచ్చు బిగినర్స్కి కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పేపర్ మీద కట్ చేస్తున్నానండి మీకు మాక్సిమం ఈజీ పద్ధతిలోనే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ మనం ఎల్బో హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు ఇప్పుడు ఈ పది ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కోసం వన్ ఇంచి యాడ్ చేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీ హ్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవుకి ఒక వన్ ఇంచి ఖర్చుల కోసం యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు వచ్చింది కదా ఈ పది ఇంచులకి ఖర్చుల కోసం వన్ ఇంచి యాడ్ చేసుకొని పదకొండు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పదకొండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే మీది పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేపర్ని బేస్ చేసుకొని కోమిడి హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒక హ్యాండే కట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఒకవేళ మీరు రెండు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ క్లాత్ని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ రెండు కూడా మన వైపు ఉండాలి ఈ ఓపెన్స్ నాలుగు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రిల్లు కోసం ఇక్కడి నుంచి రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే రెండు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీరు రెండు ఇంచులకే మార్క్ చేసుకోవాలంటే మనకి క్లాత్ని బట్టి అంటే మనకి ఎంత క్లాత్ ఉంది క్లాత్ ఎక్కువగా ఉంటే మనం మూడు ఇంచులు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు అండి మనకి క్లాత్ తక్కువగా ఉందనుకోండి ఒకటిన్నర ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు అండి మనకి క్లాత్ ఉండేదాన్ని బట్టి ఇక్కడ ఫ్రిల్ కోసం మనం మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పేపర్ని తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనం ఫ్రిల్ కోసం రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మనకి హ్యాండ్ ఎలా అయితే ఉందో యాజ్టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్ కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అలాగే ఇక్కడ బుట్ట కోసం వచ్చేసరికి నేను రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ బుట్ట కొంచెం ఎత్తుకున్నట్లుగా అంటే ఎక్కువ కావాలి అనుకుంటే మీరు రెండున్నర ఇంచులకి లేదా మూడు ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే బుట్ట మీడియంగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ రెండు ఇంచులకే మార్క్ చేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకుంటాం కదా అలాగే ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పేపర్ని తీసివేసి మనం ఇక్కడ నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ హ్యాండ్కి ఇక్కడ నుంచి కరువు ఉంది కదా ఈ కరువు తిరిగే చోటుకి ఈ విధంగా కలిపేసుకోవాలి అర్థమైంది కదా మీకు అర్థం కావడం కోసం అని చెప్పేసి మరలా ఇంకోసారి చెప్తానండి మనం ఫస్ట్ ఈ ఎల్బో హ్యాండ్ని కట్ చేసుకున్నాం కదా ఈ ఎల్బో హ్యాండ్ కంటే కూడా మనకి ఫ్రిల్లు కోసం ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మీకు క్లాత్ని బట్టి మీకు క్లాత్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని బట్టి రెండు ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ నాలుగు ఇంచులు కానీ మీరు ఎంతైనా మీ దగ్గర ఉండే క్లాత్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నానండి ఫ్రిల్ కోసం అలాగే బుట్ట కోసం వచ్చేసరికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ బుట్ట కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ హ్యాండ్ కరువు షేప్ ఉంది కదా ఈ కరువు తిరిగే చోటికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ని తీసివేసి మనకి ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకవైపున లోత్ తీసుకోవాలి మనం నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా లోతు తీసుకోవాలి ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మరలా ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి ముప్పావి ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టెక్స్ పెట్టుకోవాలి లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా మెయిన్ క్లాత్కి వచ్చేసరికి రాంగ్ సైడ్ వైపున పై వైపున వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసరికి చుట్టూ కూడా ఒక పావు ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే టూ ఇంచెస్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపు నుంచి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ బుట్ట కోసం ఫ్రిల్ పెట్టుకోవడం కోసం వచ్చేసి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ట్యాక్స్ పెట్టుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట కోమిడి హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం టూ ఇంచెస్ ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మనకి ఇక్కడ మార్కింగ్ కనపడుతుంది కదా ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకొని మరలా ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి షేప్ అయితే ఇలా వస్తుందండి ఇప్పుడు మనం ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ అంటే ఫోల్డింగ్ అయింది కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గరికి వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ టక్స్ వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గరికి వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసరికి లోపల వైపునకు ఉండేలా హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ కావాలి అనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ పట్టీ కావాలనుకుంటే హెమ్మింగ్ పట్టీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెమ్మింగ్ పట్టీ వేస్తున్నానండి ఈ హెమ్మింగ్ పట్టి కోసం ఇలా ఒకటిన్నర ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీస్ని ఒకవైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడుతుంది కదా మనకి ఈ ఖర్చు కనపడే వైపు పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చు కనపడకుండా మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి ఇలా లూజ్ కుట్టు వేసుకున్నామంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున వచ్చేసరికి మనం బుట్ట కోసం ఫ్రిల్ పెట్టుకోవడం కోసం ఇక్కడ టాక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా పేపర్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేపర్ యొక్క చంకరౌండు అలాగే ఈ క్లాత్ యొక్క చంకరౌండు రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా మనకు కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీరు ఫ్రిల్ పెట్టుకోవడంలో క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా మనం ఎక్కువ వచ్చిన క్లాత్ని ఇటువైపున ఒక ఫ్రిల్లు అలాగే ఇటువైపున ఒక ఫ్రిల్లు పెట్టుకోవాలి ఒకవేళ తగ్గిందనుకోండి ఒక ఫ్రిల్ తీసేస్తే సరిపోతుంది మీరు ఎలా పెట్టుకున్నా కూడా మనకి ఈ పేపర్ యొక్క చంక్రాండ్ అలాగే ఈ క్లాత్ యొక్క చంక్రాండ్ కరెక్ట్గా సరిపోవాలి ఈ విధంగా చంకరౌం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ హెమ్మింగ్ పట్టి వేసుకున్నాం కదా అంటే ఇక్కడ హెమ్మింగ్ వేసుకుంటాం కదా ఇక్కడ హెమ్మింగ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అలాగే మనం ఇక్కడ నుంచి అంటే ఈ కింది వైపు నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర వరకు కూడా ఇలా రెండు వైపులో కూడా మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవాలి ఇలా హెమ్మింగ్ వేసుకున్నామంటే మనకి చూడడానికి బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కోమెడీ హ్యాండ్స్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్